తాండూరు బీజేపీ విజయ సంకల్ప యాత్రలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఐదు లక్షల కోట్లు కావాలి కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం 53,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. మరి బీఆర్ఎస్ పార్టీ అని ప్రశ్నించాలి సార్, బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించలే. వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్, మీరు 6 గ్యారెంటీలు ఇవ్వకండి, హామీల గురించి మాట్లాడకండి. ఇవాళ 100 రోజులు చేస్తున్నారన్న, 100 రోజులు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. ఇప్పటికి ఎన్ని రోజులైందే, ఎన్ని రోజులైందని మీరు గెలిచి 70 రోజులు. ఇక ఈ 1వ తారీఖు 10వ తారీఖు లోపల ఎన్నికల షెడ్యూల్ వస్తుంది, వస్తుంది కదా. అది మీకు తెలుసు, మాకు తెలుసు, కాంగ్రెస్ తెలుసు, బీఆర్ఎస్ తెలుసు. ఇక ఇంకా 10 రోజులు 80 రోజులు అయిపోతుంది, 80 రోజులు అవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే, మేము 100 రోజులు చేద్దాం అనుకున్నాం కానీ ఎన్నికల అధికారం కూడొచ్చింది, అందుకే చేయలేకపోతున్నాం. మళ్ళీ ఓట్లు వేసుకుంటారే, మళ్ళీ మీరు ఓట్లేస్తారు. మీరు వేస్తారు సార్, వేస్తారా? 80 రోజులలో 90 రోజులలో గ్యారంటీలు హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎట్లా వేస్తుంది? ఇవాళ వాళ్ళే చెప్పబట్టే, జీతాలు లేవే, పైసలు లేవే అని వాళ్ళే చెప్పబట్టే. ఈ 6 గ్యారంటీ లెక్కించేస్తాడు. ఒక్క మహాలక్ష్మి పథకము అమలు చేయాలంటేనే దాదాపు 60,000 కోట్లు అవసరం. ఇక మిగతా పైసలు లెక్కించారు. ఇప్పుడు నీకు నియతుడు, కాంగ్రెస్ పార్టీకి నియతు ఉంటే, నిజాయితీ ఉంటే, ఒక విశ్వాసం ఉంటే, ప్రజల మీద విశ్వాసం ఉంటే, ప్రజల ఓట్లేసని చెప్పి మీకు నమ్మకం ఉంటే, ఇలా 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, 2,500 రూపాయలు ఇంటి మహిళలకు ఇస్తున్నారు, 2,500కి ఇంత బడ్జెట్ అని చెప్పాలి, 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నావు దానికి ఇంత బడ్జెట్ ఏం చెప్పలే. అందరినీ మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి దయచేసి అన్న, మీరందరూ ఆలోచించండి. ఇలా మోడీ గారు చెప్పారు, ఇలా బిఎల్ వర్మ గారు ఇప్పుడే చెప్పారు, మోడీ గారు మీ అందరికీ 2 చేతులు దండం పెట్టినా. ఏమని పెట్టింది సార్? లబ్ధిదారులకు నా తరఫున నమస్కారం చేయండి, బీజేపీ కార్యకర్తలకు 2 చేతులు జోడించి మస్తున్నా అని చెప్పండి. ప్రతి కార్యకర్త పేలిన బూత్ లో పనిచేయాలి, ప్రతి కార్యకర్త పేలిన బూత్ లో పనిచేయండి. ఇవాళ కమలం తీరుగా ప్రతి ఒక్క ఓటు వేయించే బాధ్యతను ఇలా బూత్ స్థాయిలో కార్యకర్తలు తీసుకోమని చెప్పి ఇలా నరేంద్ర మోడీ గారు 2 చేతులు జోడించి మీకు నమస్కారం పెట్టండి. మాసం చెప్పంపినా, మరి చేద్దాం కదా, పని చేద్దాం కదా. జ్యేష్ఠరామ్ అనుడు కాదన్న, ఆ రాముని గుడి కట్టినటువంటి అవతార పురుషుడైనటువంటి నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందన్న. నిన్ననే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి చేసుకున్నాం లేదా? అంటే శివాజీ వారసులేనా, ఒరిజినలానా? అంటే దూపం లేరు కదా. నేను మళ్ళీ ఎత్తున్నా చివరిగా, రామునికి రాముని వారసులందరూ ఈ దేశంలో రాముని వారసులు రామ భక్తులందరూ కూడా రాముని గుడి గదర్శించిన నరేంద్ర మోడీకి ఓటేయాలి. రాముని గుడి వద్దు, మేము రాముని వారసులం కాదు, మేము రాముని భక్తులం కాదు, అక్కడ బాబ్రీ మసీదు కావాలని వాళ్ళందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓడేసుకుంటారా, బీఆర్ఎస్ పార్టీకి ఓడేసుకుంటారా, ఎంఐ పార్టీకి ఓడేసుకుంటారా, మీ ఇష్టం. అవునా కదా? కేల్ కథం దుకాన్ బండి గ్యారెంటీ రాసి పెట్టుకోరు. ఈసారి ఏం చేసినా కూడా 370 సీట్లు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్క మీ అందరి కష్టాజితం వలన, మీ అందరి కష్టం వలన సాధించబోతుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఏం తప్పుడు ప్రచారం నమ్మకండి. బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుంది, సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లు పక్కా గెలుస్తాం.